చెన్నై సిబిఐ ఆఫీసులో భారీ చోరీ జరిగింది. 100 కేజీల బంగారం మాయమైంది. పట్టుబడిన 400 కేజీల బంగారంలో 100 కేజీలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. సిబిఐ ఆఫీసులో జరిగిన చోరీపై సిఐడి విచారణ చేపట్టింది. ఇటిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 100 కేజీల బంగారం మాయమన్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అయితే ఈ నేపథ్యంలో 400 కేజీల బంగారంలో 100 కేజీలు మాయమైనాయి. అయితే చెన్నై సిబిఐ ఆఫీసులో భారీ చోరీ జరిగింది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, సిబిఐ ఆఫీసులో జరిగినటువంటి చోరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కార్యాలయంలో ఏదైతే ఉంచబడ్డారు బంగారంలో 400 కేజీల బంగారంలో 103 కేజీలు మాయమైనట్టు కూడా ఇక్కడ అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైన ఇప్పటికే కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఈ కేసు పూర్వాపరాలకు వస్తే 2012లో సురానా కార్పొరేషన్ లిమిటెడ్ అనే ప్రైవేటు ఒక జ్యువెలరీ ఆభరణాల తయారీ సంస్థకు సంబంధించి ఎస్బీఐ బ్యాంకును మోసం చేసిందనే ఆరోపణల నేపథ్యంలో 2012లో సిబిఐ దాడులు నిర్వహించింది. ఆ దాడుల్లో 403 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని ఆ బంగారాన్ని అప్పటి నుంచి కూడా చెన్నైలోని సిబిఐ కస్టడీలోనే పెట్టడం జరిగింది. 72 లాకర్లలో ఈ బంగారాన్ని అయితే అప్పటి నుంచి ఉంచడం జరిగింది. అయితే ఈ మధ్య అధికారులు మరోసారి లాకర్లు తెరిచి పరిశీలన చేసినప్పుడు అందులో 103 కేజీల బంగారం మాయమైనట్టుగా కూడా గుర్తించారు. దీనిపైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఈ కేసు కోర్టు వరకు రావడం జరిగింది. దీనిపైన కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చెన్నై హైకోర్టు చేయడం జరిగింది. ఈ మొత్తం మీద సిబిసిఐడి అంటే స్టేట్ ఆధ్వర్యంలో ఉండే సిబిఐసిఐడి విచారణ జరిపి 6 నెలలలోపు నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనిపైన సిబిఐ అభ్యంతరం చెప్పడం జరిగింది. తాము కేంద్ర దర్యాప్తు సంస్థ అని, తమ పైన స్టేట్ లెవెల్లో ఉన్న సిబిసిఐడి దర్యాప్తు జరపడం, అది ఎస్టీ స్థాయి అధికారులు దర్యాప్తు చేయడం పట్ల కొంత అభ్యంతరం అయితే సిబిఐ వ్యక్తం చేసింది. అయితే దీనిపైన హైకోర్టు కూడా మరింత ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేస్తుంది. సిబిఐ అంటే గొప్ప అని, అలాగే స్టేట్ పోలీసులు అయితే తక్కువ అని కూడా ఏమీ లేదని, సిబిఐకి రెక్కలు ఉండవని, అంటే స్టేట్ పోలీసులు వాళ్ళ తోకలుగా ఉంటారని చెప్పి కూడా కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 6 నెలల లోపు స్టేట్ సిబిసిఐడి కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ పైన ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాల్సిగా కూడా కోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ 103 కేజీలు అయితే సిబిఐ కార్యాలయంలో ఉన్న ఈ బంగారం ఏమైందన్న దానిపైన ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో సిబిసిఐడి విచారణ కొనసాగే అవకాశం ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వర్మ.